హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హౌస్ ఛానల్. ఈరోజు మీకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, 3BHK అయితే డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఇండివిజువల్ విల్లా అండి. సో ఈ విల్లా అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది, అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు, సో ఏ ఫేసింగ్లో కలిగి ఉంది, సో లోన్ అవైలబిలిటీ వస్తుందా రాదా, అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ పక్కగా వెరిఫై ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ కూడా మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంటే, ఈ హౌస్ అనేది మనకి గాజువాక దగ్గర అయితే లొకేట్ అయ్యింది. సో గాజువాక దగ్గర మీకు మలకాపురం ఉంది కదా, సో ఆ ఏరియాలో అయితే మనకి లొకేట్ అయ్యిందనమాట. సో ఇది ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో 3BHK అయితే డిజైన్ చేశారు. సో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇంకా మనకి అవుట్స్ టు ఎలివేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇన్నర్ సైడ్ ఇంకా ఎలక్ట్రికల్ పెండింగ్ ఉంది. సో ఇంకా పెయింటింగ్స్ ఇవన్నీ డిజైన్ చేయాల్సి ఉందన్నమాట. అవుట్లుక్ అయితే మొత్తం అంతా రెడీ అయిపోయింది, అండ్ ఇన్నర్ లుక్ అయితే కొంచెం పెండింగ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎంత కాస్ట్కి వస్తుందంటే, దీని యొక్క కాస్ట్ ఎంత అంటే, సో 40 లక్షలు అయితే చెప్తున్నారండి. సో ఇదే ఫైనల్ కాస్ట్ అండి. ఇందులో మనకి బార్కింగ్ చేయడానికి కానీ లేదంటే బేర మార్చడానికి కానీ సో అటువంటివి ఉండవు. సో ఫైనల్ ఫిక్స్డ్ రేట్ అనమాట. సో ఈ దీనికి వచ్చేసి మనకి ఈ యొక్క హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది, అండ్ అదేవిధంగా ఈ ఇంటి ముందు వచ్చేసి మనకి 35 అడుగుల సీసీ రోడ్ అయితే కలిగి ఉందన్నమాట. రోడ్డు బిట్ అండి, మంచి బిట్టు. సో ఇది వచ్చేసి మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే, ఈ హౌస్ అనేది మొత్తం 255 గజాలు అయితే ఉందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి అన్ని విధాలుగా కూడా డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా పక్కాగా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఎటువంటి ఇష్యూస్ లేవు, అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో పక్కాగా క్లియర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇన్కేస్ ఎవరైనా మీరు ఒకవేళ లోన్ పెట్టుకోవాలి, ఒకవేళ లోన్కి వెళ్ళాలి అనుకుంటే, సో డెఫినెట్గా అయితే మీరు లోన్కి అయితే వెళ్ళచ్చు. సో మీరు లోన్కి వెళ్ళినట్లయితే మీకు 100% లోన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇన్కేస్ ఇంకా మీకు ఏమైనా ఒకవేళ సివిల్ స్కోర్ కానీ ఇటువంటివి ఏమైనా మీకు ప్రాబ్లంలో ఉన్నట్లయితే, మీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయినా కానీ మేమైతే పక్కగా లోన్ అయితే మేము ప్రొవైడ్ చేయిస్తాం అన్నమాట. లోన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మంచి రోడ్డు కార్నర్ బిట్ అండి. సో ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే, సో డెఫినెట్గా మాకైతే కాల్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఒకసారి మాకైతే తీసి కాల్ చేయండి. మంచి రోడ్డు బిట్ అండి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సో డెఫినెట్గా అయితే వచ్చి విజిట్ చేయండి. సో మీకు వాళ్ళు నచ్చితే మాత్రం డెఫినెట్గా కొనుక్కోండి. ఇలాంటి హౌస్ మీద అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో మీకు ఫ్యూచర్లో మంచి డబ్బులు అయితే లాభం వస్తుందని డెఫినెట్గా అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇంతండి వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.